కొంతమంది నిర్మాతల ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. తారస్థాయికి చేరుతారు, ఒక్కొక్క సినిమాలో చాలా డబ్బులు సంపాదిస్తారు, బ్లాక్ బస్టర్స్ హిట్స్ ఇస్తారు. అదే నిర్మాతలు ఒక్కొక్క సినిమాలో చాలా నష్టపోతూ ఉంటారు. వాళ్ళని తర్వాత జనాలు పట్టించుకోరు. కానీ జనాలు తమను గుర్తించుకోవడానికి వాళ్ళు చేసే బిహేవియరు కామెడీగా కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అదే జరిగింది నట్టి కుమార్ విషయంలో. యువ కథానాయకుడు నిఖిల్ తన కొత్త సినిమాకు ముద్ర అని టైటిల్ పెట్టుకోగా, అప్పటికే ఆ టైటిల్తో సినిమా తీసిన నట్టి కుమార్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో నిఖిల్ సినిమాకు నిఖిల్ ముద్ర అనే టైటిల్ మార్చారు. అయిపోయింది, వివాదం సమసిపోవాలి. కానీ ఎప్పుడో పూర్తయిన సినిమాను నట్టి కుమార్ నిఖిల్ సినిమా విడుదలకు ముంగిటే ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఆ సినిమా టైటిల్ లోగోను నిఖిల్ సినిమా లోగోను కాపీ కొట్టి అలాగే డిజైన్ చేయించాడు. బుక్ మై షోలో సినిమా సినాప్సిస్ లో దీన్ని నిఖిల్ సినిమాగా ప్రొజెక్ట్ చేయడంతో వివాదం రాజుకుంది. దీనిపై నిఖిల్ తీవ్ర స్థాయిలో స్పందిస్తూ నట్టి కుమార్ పేరెత్తకుండా అతడిపై మండిపడటం తెలిసిన సంగతి. టైటిల్ లోగో కాపీ కొట్టడం, దీన్ని నిఖిల్ సినిమాగా ప్రాజెక్ట్ చేయడం ఖచ్చితంగా తప్పే. అయితే తప్పు చేసిన నట్టి కుమారే ఇప్పుడు రివర్స్ లో నిఖిల్ మీద విమర్శలు గుప్పిస్తున్నాడట. నిఖిల్ తనకు క్షమాపణ చెప్పాలని అంటున్నాడట. ముద్ర టైటిల్ ముందుగా తామే రిజిస్టర్ చేయించామని, మరి ఆ టైటిల్ విషయంలో నిఖిల్ ఎలా అభ్యంతరం వ్యక్తం చేస్తాడని నట్టి కుమార్ ప్రశ్నించాడు. తన నిర్మాణంలో తెరకెక్కిన సినిమాను చూడొద్దంటూ నిఖిల్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని, దీనివల్ల తన సినిమాకు నష్టం వచ్చిందని, ఆ నష్టాన్ని నిఖిలే కట్టాలని నట్టి కుమార్ డిమాండ్ చేశాడట. ఏదైనా సమస్య ఉంటే నిర్మాతలు మాట్లాడాలి, కానీ సోషల్ మీడియాలో రాద్ధాంతం చేయటేమిటని, నిఖిల్ చేష్టలు నిర్మాతలను అవమానపరిచేలా ఉన్నాయని నట్టి కుమార్ అంటున్నాడట. ముద్ర అనే టైటిల్ నట్టి కుమార్దే అయి ఉండొచ్చు, కానీ ఎప్పుడో 7-8 ఏళ్ల కిందట తీసిన సినిమా తీసి మరుగున పడేశారు. విషయం తెలియక ఆ టైటిల్ అనౌన్స్ చేశారు కాబట్టి దాన్ని నిఖిల్ ముద్రగా మార్చుకున్నారు. అయితే చీప్ గా సినిమా టైటిల్ లోగోని కాపీ కొట్టి దీన్ని అతడి సినిమాగా ప్రాజెక్ట్ చేయడం నట్టి కుమార్ చేసిన పెద్ద తప్పు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తే రివర్స్ లో అతన్ని తిట్టడం ఏమిటో. అసలు అయినా నట్టి కుమార్ సినిమాను జనాలు పట్టించుకునే పరిస్థితి ఉందా? అలాంటిది నిఖిల్ వల్ల నష్టం వచ్చింది, అతనే ఆ నష్టాన్ని భర్తీ చేయాలనడం నిజంగా విచిత్రంగా ఉంటుంది అంటున్నారు విశ్లేషకులు.